నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ క్యాలెట్స్ కి అయితే స్వాగతం అన్న. కువైటి పౌరులు నిరసన ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పి, వీలైనంత త్వరగా శ్రీలంకను విడిచిపెట్టి రావాలని చెప్పి కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శ్రీలంకలో ఉన్న కువైటి పౌరులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే శ్రీలంకలో ఉన్న కువైట్ ఎంబసీ ఇప్పటి వరకు ఎమర్జెన్సీ నెంబర్లకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని చెప్పేసి తాజాగా వెల్లడించడం జరిగింది. ఈద్ ఆల్ ఆదా బక్రీద్ పండుగ సందర్భంగా మొదటి రోజు నిన్న కువైట్ ఎయిర్పోర్టు గుండా 280 విమానాల ద్వారా 70,000 మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించారని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పేర్కొనడం జరిగింది. అలాగే కువైట్ దేశం నుంచి బయట దేశాలకు వెళ్లేవారు 4 గంటల ముందు కువైట్ ఎయిర్పోర్టుకు చేరుకోవాలని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. కువైట్ పాస్పోర్టు 60వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కువైట్ పాస్పోర్టు 56వ స్థానంలో మరియు గల్ఫ్ దేశాలలో 3వ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే కువైట్ పాస్పోర్టు కలిగి ఉన్నవారు 95 దేశాలకు విజాలు లేకుండా వెళ్ళవచ్చని చెప్పి అధికారులు తెలపడం జరిగింది. కువైట్ దేశంలో రాబోయే 100 సంవత్సరాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని చెప్పేసి, రాబోయే 100 సంవత్సరాలలో ప్రపంచం చమురు నిల్వలను ఉపయోగిస్తుందన్న గ్యారంటీ లేదని చెప్పేసి స్థానిక మీడియా వెల్లడించడం జరిగింది. కువైట్ ఇండియన్ ఎంబసీ తన యొక్క తదుపరి ఓపెన్ హౌస్ కార్యక్రమం 13 జూలై బుధవారం రోజు ఎంబసీ ప్రాంగణంలో నిర్వహిస్తూ ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఈద్ ఆల్ ఆదా బక్రీద్ పండుగ సందర్భంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కువైట్ రాజు షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారికి, కువైట్ ప్రజలకు, భారతదేశం ప్రజల తరపున ఈద్ ఆల్ ఆదా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కువైట్లోని ఫుడ్ డెలివరీ కంపెనీలు వసూలు చేస్తున్న రుసుములు మరియు ధరల పెరుగుదలపై ఫిర్యాదులు రావడంతో తక్షణమే పరిశీలించి నివేదిక సమర్పించాలని చెప్పి వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఫహద్ ఆల్ షరియన్ గారు కన్సూమర్ ప్రొటెక్షన్ విభాగానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే, ఈరోజు కువైట్లో 1 దినారు 257.53 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే, 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 16 దినార్ల 900 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే, కువైట్లో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ క్యాలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.